శుభంభి యాదవ్, శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. మకర రాశిలోనే మనకు గురువు శని యొక్క ప్రభావం కనబడుతుంది. అద్భుతమైన ఫలితం అంటారు. చదువుకోవడానికి కానీ, పిల్లలకి చదువుకునే విద్యార్థులకు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మహా అద్భుతమైన స్థితి అని చెప్పడానికి అవకాశం ఉంది. చాలామంది ఏళ్ళనాడు శని గురించి భయపెట్టిస్తున్నారు, కానీ అంత మకర రాశిని అంత ఇబ్బంది పెట్టే అవకాశం అయితే లేదండి. ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది వచ్చి, వాడికి ఇంపాక్ట్ కొంత తగ్గుతుంది. ఇంకా ఇలాగ చెప్పుకుంటూ పోతుంటే ఏళ్ళాడు శని, అర్ధాశ్రమ శని, అష్టమ శని ఇలా చెప్పుకుంటే జీవితంలో 36 సంవత్సరాలు వీటి వెనకాలే పడాలి మనం. సో 36 సంవత్సరాలు ఐడియల్గా కూర్చోవాలని అర్థం చెప్పండి. మనకి ఏదో బీపీ వచ్చినా టాబ్లెట్ వేసుకుంటే దాని ద్వారా మన లైఫ్ ముందుకు వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తాం. షుగర్ వచ్చిన టాబ్లెట్ వేసుకుంటే మనల్ని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కొలెస్ట్రాల్ వచ్చిన టాబ్లెట్ వేసుకుంటాం. చక్కగా మనం మన పని చేసుకుంటూ లైఫ్ లీడ్ చేసుకుంటున్నాం. అయిపోతాం అక్కడ ఏమన్నా చెప్పండి. ఇవి అంతే. ఏళ్ళాడు శని వచ్చినా, అర్ధాశ్రమ శని వచ్చినా, అష్టమ శని వచ్చినా వీటన్నిటికీ ఏదో పరిష్కారం ఉంటుంది, ఉండకనే కాదు. ఆ పరిష్కారం ఏంటంటే డయాగ్నోస్ చేయాలి, జాగ్రత్తగా చేసి దాని మార్గాన్ని మనం సెట్ చేసుకోగలిగితే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ మనమే పడకుండా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ హియర్. ఇక్కడ ఏంటంటే గురువు ఎప్పుడైతే అంటాడో, మకర రాశి వారి గురువు యొక్క అనుగ్రహం చాలా అద్భుతమైన అనుగ్రహం. వాడు అక్కడ పంచమ సప్తమ భాగ్యస్థానం చూస్తున్నాడు. పంచమం అంటే చదువుకునే విద్యార్థులు అయితే చక్కగా అష్ట ఐశ్వర్యాలు చూపించడానికి, వాళ్ళకి కావాల్సిన చదువుకు కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి, అలాగే పెళ్లి చేసుకున్న విద్యార్థులు వాళ్ళైతే డెఫినెట్గా వైవాహిక జీవనంలో కొంచెం రిలాక్సేషన్ ఇవ్వడానికి భాగ్యం. చదువుకున్న వాళ్ళకి అయితే 9వ ఏళ్ళ భాగ్యం. ఎడ్యుకేషన్ ప్లేస్లో చూస్తున్నాడు కాబట్టి ఎడ్యుకేషన్లో కొంచెం రైజింగ్ అవ్వడానికి. గురుడు అక్కడ 1 ఇయర్లో ఉంటాడు. ఫస్ట్ 4 మంత్స్ ఉంటాడు, తర్వాత అధిచారం మీద ముందుకెళ్తాడు, మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతాడు, మళ్ళీ 2021 నవంబర్ 20 వరకు అక్కడే ఉంటాడు. సో గురుడు ఎంట్రీ అనేది ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ మకర రాశి. సో అక్కడ నుండి తృతీయ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు ఏం చేస్తున్నాడు అంటే మూడు డైనమిక్ మోర్ సక్సెస్. శనిదుతో పడి దృష్టి పడిన కుజుడు అక్కడ ఉండడం అంటే వీళ్ళకి ఏంటంటే సహజంగా న్యూ వెంచర్స్ కానీ యాక్టివిటీస్ కానీ మకర రాశి వారు చేసుకోగలిగితే అది కొంచెం ఫాస్ట్గా తారాజువులాగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే అన్నదమ్ముల విషయానికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళకి కొంచెం మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటే అన్నదమ్ముల్లో ఎవరికొకరు ఇబ్బంది కలగడము, తర్వాత వాళ్ళకి ఏదైనా చిన్న సైజు యాక్సిడెంట్ జరగడం, లేదంటే దానివల్ల మన మనోవేదన పొందడం, ఇలాంటిది ఏదో అన్నదమ్ముల విషయాల్లో మనకి కనిపిస్తున్నమాట. కానీ అక్కడ నుండి పంచమ స్థానంలో మనం తీసుకునే వృషభంలో రాహు ఉన్నాడు. ఆ రాహు మీద కూడా గురుదృష్టి పడుతుంది. రాహు ఇంపాక్ట్ అనేది కొంత కంట్రోల్లోకి వస్తుంది. విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అనేది మనకు బాగా కనిపిస్తుంది. పిల్లలకి పిల్లల చదువు కోసం వెళ్ళాలంటే డెఫినెట్గా ఇప్పుడు ఈ శ్రీకారం చూడగలిగితే, ఈ గురువు అక్కడ ఉన్నప్పుడు చేయగలితే, అంటే 4 మంత్స్ ఉంటాడు కంటిన్యూస్గా, ఆ టైంలో చేసుకోవడం బాగుంటుంది. అలాగే మనం అక్కడ నుండి తీసుకునేసరికి శుక్రుడు మనకు రాజ్యంలో కనిపిస్తాడు. ఇక్కడ రాజ్యంలో ఎప్పుడైతే మనం కనిపిస్తున్నాడో శుక్రుడు, డెఫినెట్గా వ్యాపార వ్యవహారం చేసే వాళ్ళకి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. శుక్రుడు వల్ల యోగం అంటే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు రాజయోగ కారకుడు, రాజ్యంలో ఉన్నాడు అంటే డెఫినెట్గా సొంత ఇంట్లో కూడా ఉన్నాడు. అదొక పాజిటివ్ సైన్ మనం తీసుకోవడానికి అవకాశం కూడా. ఇవన్నీ ఒక పక్కన ఏదైతే లాభస్థానంలో మనకు రవి, బుధుడు ప్లస్ కేతు ఉన్నాడు. ఇది ఇంకా అల్టిమేట్ గుడ్ సైన్ చెప్తాం మకర రాశి వారికి. స్పెషల్లీ వ్యాపారస్తులకి పెట్టిన పెట్టుబడికి కనీసం 5 రెట్లు అయితే పెరగడానికి అవకాశం ఉంటుంది. కొత్త యాక్టివిటీస్ ఈ సమయంలో స్టార్ట్ చేయండి. న్యూ వెంచర్స్ కానీ, న్యూ అగ్రిమెంట్స్ కానీ, న్యూ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్తో రాసుకునే అగ్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు చేసుకోగలుగుతాయి 15 రోజుల్లో. ఎందుకంటే మళ్ళీ రవి మారిపోతాడు, బుధుడు మారిపోతాడు, శుక్రుడు మారిపోతాడు. శుక్రుడు కొంచెం మారేడు ఉంటే అక్కడ డెఫినెట్గా మళ్ళీ ఋషిలోకి వస్తే మళ్ళీ అది ఇబ్బందికరమైన స్థితి. సో ఈ టైంలో మన 15 రోజుల్లో కానీ మనం చేసుకోగలిగితే అదొక లైఫ్ లాంగ్ ఒక ఉపయోగపడే ఒక ఇన్సిడెంట్గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్రిమెంట్స్ ఏదో చేసుకోండి, మిగిలిన వాటికి అవకాశం లేదు. కనీసం పేపర్ అయితే మీరు రాసుకోవడం ప్రయత్నించారు, అది పర్మనెంట్గా తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు టైంని బట్టి, అవసరాన్ని బట్టి ముందు ముందుకు వెళ్ళచ్చు అన్నమాట. ఆ రకంగా చేసుకుంటే బాగుంటుంది. తర్వాత లగ్నంలో గురుడు నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. సో మనకు ఏంటంటే మకర రాశి వారికి ఏకాదశ స్థానంలో అంటే రవి, బుధుడు, అక్కడ కేతు, మూడు గ్రహాలు ఉన్నాయి. లాభంలో రాజ్యంలో శుక్రుడు ఉన్నాడు. సో వీళ్ళందరూ నెమ్మదిగా మారిపోతారు. వాళ్ళు అక్కడ మారిపోయారని కూడా మనం నిర్ణయం తీసుకుంటే మళ్ళీ కరెక్ట్గా ఉండకపోవచ్చు. అంచేది ఇప్పుడు పేపర్ రైటింగ్ ఏమి చేయాలన్నా, అగ్రిమెంట్స్ రాసుకోవాలన్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ఇలాంటి వాటికి అంటే కొత్త వ్యాపారాలు కానీ, కొత్త అగ్రిమెంట్స్ కానీ, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేసుకోవాలకున్నా, స్పెషల్లీ వ్యాపారస్తులకి ఇది సరైన సమయం చెప్పచ్చు. అగ్రిమెంట్స్ చేసుకోండి ఈ 15 రోజుల్లోనే. డెఫినెట్గా దానికి లైఫ్ లాంగ్ ఉపయోగపడే అంత సక్సెస్ అనేది మీకు కనబడే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళు చేసుకోవాల్సిన శని గురువులు ఇద్దరు అక్కడ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వీళ్ళు చేయవలసిన మంత్రము సాధన అంటే శనీశ్వరుడికి కాకపోయినప్పటికీ రుద్రుడికి అంటే శివునికి కార్తీక మాసం కూడా నడుస్తుంది కాబట్టి అభిషేకం చేసుకుని అభిషేక తీర్థాన్ని తీసుకున్న ప్రయత్నం చేస్తే నిర్ణయాలు పెర్ఫెక్ట్గా ఉంటే సక్సెస్ఫుల్ ముందుకెళ్తుంది. పెద్ద పెద్ద కోట్లతో సంబంధించిన వ్యాపార వ్యవహారం చేసేవాడు కూడా అభిషేకం చేసుకుని తీర్థం తీసుకుని వెళ్ళడం ప్రయత్నం చేయండి. యువర్ నిర్ణయం మొత్తం కొంతమంది అదంటే ట్రెండ్ని మార్చే అవకాశం కూడా కొంతమంది కనబడుతుంది పెద్ద పెద్ద వ్యాపారస్తులకి. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం.
బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.